నమస్కారం మన ఛానల్ కి స్వాగతం శ్రీ మహాలక్ష్మి నారాయణి అమ్మవారి సువర్ణాలయ విశిష్టత విశేషాలు భారతీయ హిందూ సాంప్రదాయంలో ఆలయాలకు దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు మన దేశంలో ఉన్న గుళ్లు గోపురాలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండవు ఇందులో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటే మరికొన్ని పదుల ఏళ్ల చరిత్ర కలిగిన అతి తక్కువ ఆలయాలు ఉన్నాయి అలాంటి విశిష్టత కలిగినదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఆలయం ఈ ఆలయ నిర్మాణ సౌష్ఠవం ఎంతో విశిష్టమైనది అందుకే ఇప్పటి వరకు మన దేశంలో స్వర్ణ దేవాలయం అంటే ఒక్క అమృత్సర్లోని గురుద్వార్ మాత్రమే గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు మన దక్షిణ భారతదేశంలోనూ అలాంటి ఆలయమే ఒకటి ఉంది అది తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలోని శ్రీపురం అనే ప్రాంతంలో నిలవై ఉంది ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయం కొలువై ఉండటం విశేషం ఈ ఆలయం కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక కళా వైభవాన్ని ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మితమయ్యుంది ఇందులో బంగారు స్తంభాలు వాటిపై చెక్కిన శిల్పకళలు విమాన గోపురాలు అర్ధమంటపం శటగోపం వంటివి మనం చూడవచ్చు ఇవన్నీ కూడా బంగారంతో చేసినవే ఆలయ నిర్మాణంలోని స్తంభాలను మరియు శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు ఆ తర్వాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి శిల్పాలను తీర్చిదిద్దారు అమ్మవారి విగ్రహాన్ని మాత్రం తోనే రూపొందించి బంగారు తొడుగుతో అలంకరించారు ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి సువర్ణాలయం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు ఇందుకోసం సుమారు పదిహేను వందల కిలోల బంగారం దాదాపు నాలుగు వందల మంది శిల్పులు ఏకంగా ఆరేళ్ల పాటు తీవ్రంగా శ్రమించి ఈ అద్భుతమైన నిర్మాణం పూర్తి చేయటం జరిగింది సుమారు ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైంది ఈ ఆలయం చెన్నైకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో వేలూరు జిల్లాకి సమీపాన శ్రీపురం అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలైకోడిగా ప్రసిద్ది మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు ఆలయాన్ని చేరుకోవాలంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా పెళ్లాలి ఈ మార్గం పొడవున రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత ఖురాన్ బైబిల్లోని ప్రవచనాలను రాశారు వీటన్నిటినీ చదవటం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను వీడి జ్ఞాన సుగంధంతో బయటకు వెళ్తారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తి అమ్మవారి ఉద్దేశం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి మండపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు పెళ్లి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు మానవుడు తన ఏడు జన్మల్ని దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు వజ్ర వైఢూర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన బంగారు నగలు స్వర్ణ కవచాలు కిరీటంతో స్వర్ణ తామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిల్చొని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్దించి సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఆలయం చుట్టూ పది అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన ఒక కందకం ఉంది ఈ ఆలయ నిర్మాణానికి ఆర్జులు శ్రీ లక్ష్మీనారాయణి ఆలయ నిర్మాణానికి ఆదిలో దీని వెనక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ ఈయన అసలు పేరు సతీష్ కుమార్ ఈయన సొంతూరు వేలూరు తండ్రి నందగోపాల్ ఒక మిల్లులో కార్మికుడు తల్లి టీచర్గా పనిచేస్తూ ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లా చదువు ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు గోపురాలు పూజలు యజ్ఞ యాగాదుల వంటి వాటిపై మక్కువ పెంచుకున్నారు అందుకే ఆయనకు దైవం పట్ల అమితమైన ఇష్టంతో ఇందుకు కారణ సిద్దులయ్యారు తన ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు పదహారవ ఏట శక్తి అమ్మగా పేరు మార్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నారాయణి పీఠాన్ని స్థాపించారు ఆయన ఓ రోజు బస్సులో వెళ్తుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట ఈ వెలుగులో నారాయణి అమ్మవారు దర్శనమిచ్చిందట అప్పటి నుంచి ఆయన నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ఆధ్యాత్మిక ప్రవచనాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ పీఠం తరపున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా ఉచిత వైద్యశాల పాఠశాలను ఇప్పటికీ నిర్వహిస్తున్నారు భక్తులకు ఇవ్వటం వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించటం అన్నదానం ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు శక్తి అమ్మ భక్తులు దేశ విదేశాల్లోనూ విస్తరించి ఉన్నారు అమెరికా కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు అనేకం స్థాపించబడి ఉన్నాయి ఈ స్వర్ణ దేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే ప్రత్యేకతలు మిగిలిన ఆలయాలలో లాగా దర్శనం విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులు విభాగాలు లేవు అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే తారతమ్యాలు లేని సమానత్వాన్ని ఇక్కడ పాటిస్తారు భద్రత దృష్ట్యా ఆలయంలోకి సెల్ ఫోన్లు కెమెరాలు తినుబండారాలను ఆలయంలోకి అనుమతించరు ఆలయ సందర్శనం ముగించుకుని బయటకు వచ్చేసరికి అమ్మవారి దివ్యమంగళ స్వరూపం గోడలపై కనిపించే మత గ్రంథాల బోధనలు భక్తులకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి వారిని సదా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తాయి అని శక్తి అమ్మ చెబుతూ ఉంటారు వేలూరు నుంచి దక్షిణాన ఊసూర్ ఆనయకట్లు పెళ్లే మార్గంలో ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీపురం నెలకొంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు అమ్మవారికి అభిషేకం అలంకారం హారతి ఉంటాయి ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలికి అనుమతించరు ఉదయం ఏడున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు ఆలయ విశిష్టత విశేషాలు శ్రీపురంలోని శ్రీ లక్ష్మీనారాయణి దేవాలయం వ్యయపరంగా విస్తీర్ణం పరంగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం కంటే చాలా పెద్దది ఈ ఆలయంలోని శిల్పకలకు అనుగుణంగా బంగారాన్ని తాపటం చేసేందుకు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ వ్యయంతో పోలిస్తే బంగారం కొనేందుకు పెట్టిన ఖర్చు చాలా తక్కువ ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన బంగారం కొనుగోలులో పారదర్శకతను పాటించారు రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొంది మినరల్స్ అండ్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్ బంగారాన్ని కొనుగోలు చేశారు ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది ఆలయంలో ఎలాంటి నామస్మరణలు చేయకూడదు ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి వెలుపలికి వచ్చే వరకు భక్తులు మౌనం పాటించాలి సుమారు నాలుగు వందల మంది తిరుమల తిరుపతికి చెందిన శిల్ప కళాకారులు ఈ తాపటంలో పాలు పంచుకుని రేయింబవలు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య తిరుపతి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల స్థపతి శ్రీనివాసన్ల పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఈ ఒక రాజగోపురం ఉంది తిరుమల ఆలయానికి వలే దీని చుట్టూ సుమారు ముప్పై ఆరు ఉన్నాయి మధ్యలో ఉన్న షాన్లియర్ పూర్తిగా బంగారంతో చేసినవే కావటం విశేషం అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో ముప్పై పేలకు పైగా వృక్షాలు లక్షకు పైగా ఉద్యానవన మొక్కలు నాటారు అలాగే అందమైన ఫౌంటైన్లు ఇక్కడ అదనపు ఆకర్షణ ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్ ను ఏర్పాటు చేశారు ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళా చాతుర్యం దేదిప్యమానంగా వెలుగొందుతుంది ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట ఇరవై ఏడు అడుగుల ఎత్తైన పంచలోహంతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన ప్రతిరోజు చేస్తారు ఈ ఆలయం చిత్తూరు నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మరియు తిరుపతి నుంచి నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు ప్రయాణంలో వెళ్ళే వాళ్లు కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగి శ్రీపురానికి చేరుకోవచ్చు చెన్నై విమానాశ్రయం నుంచి సుమారు నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలవై ఉంది తిరుమల యాత్రకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీపురాన్ని కూడా సందర్శించుకోవచ్చు చూశారు కదండి శ్రీ మహాలక్ష్మీనారాయణి అమ్మవారి సువర్ణాలయ విశేషాల గురించి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి